यूट्यूब अभिमाल मन वीडियो एंतम अभिमाल एंतकालरत पाट भक्त तुकार चुनाव घन घन सुंदर आने पाटक स्वरा गात्र वीडियो ने क्त कीबोर्ड हारमोनियम ने अवरक तैयार 12 रकल पुस्तक अलागे 13वदी अयप स्वामी भक्ति गीता उपाधि చిన్న గీతా తయారు చేశాను మొట్టమొదటిగా ఈ బుక్ ఆర్డర్ పెట్టిన అభిమాని బెంగళూరులో రామకృష్ణ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన తెప్పించుకున్నారు ఇంకా అనేక మంది కూడా ఈ బుక్ని తెప్పించుకుంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే 9849596600 నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ 13 రకాల పుస్తకాల్లో మీకు ఏ బుక్ కావాలన్నా రిజిస్టర్ పోస్టులు పంపించడం జరుగుతుంది అలాగే వాట్సాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మొట్టమొదటిగా మనం పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు సంగీతం ఆదినారాయణ గారు ఎంతో మందికి అభిమానమైన ఇష్టమైన పాట ఇది చాలా రోజులు చదువుతున్నారు గురుగారు ఆ పాటకి ఎలాగైనా స్వరాలు అప్లోడ్ చేయండి అని చెప్పారు ఒరిజినల్గా అయితే ఘంటసాల గారు రెండో స్థుతిలో పాడారు నేను మాత్రం ఓ మీకు ఈజీగా అర్థం కావడానికి ఒకటో స్థుతిలో నేను అంటే రెండో స్థుతిలో ఉండే స్వరాల్ని ఓట్లో మార్చుకొని అచ్చుని ఓట్లో మార్చుకొని మీకు అర్థమయ్యే రీతిలో నేను ఓట్లో రాశాను ఇదే స్వరాలు మీరు రెండోలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మొట్టమొదటిగా హరిబో ససరిగా हरि ओ सनि रे सदरे हरि ओ सद सद प गारी सरि गरि स सरि ग प द स प स द स దస రి స ద ప గ ఆ గ ద ప ద ప ద స ద ప గ రి ఆ ఆ సా గ రి ప గ రి స రి దస ఈ దానిది మంత్రశైలికి వస్తుంది అన్నమాట పల్లవి ఘన ఘన సుందర గరి గరి సారిగా కరుణ రసమందిర గరి గబ గరి గరి సారి సరి గద పగ అది పిలుపో గగ ప ప ప మేలు కొలుపో దస దపగా ప ప ప ఇది కింద గీత పెట్టాను ఎందుకు దస దపగా ఏకాలం ప్లే చేయాలి ప ప ప నీ పిలుపు గప పప మేలు కొలుపు దస దప గ ప ప ప అది మధుర మధుర మధురమౌ ఓంకారము గప తప గ తప గ తప గ గరి రి సప ధరి పాండురంగ పాండురంగ గ సరి దస ప దప ఘన ఘన సుందర గరి గరి సారిగా కరుణ రసమందిర గరి గబ గరి గరి సారి సరి గబ ద స పద ప గరిగా తర్వాత ఫస్ట్ పేజ్ సాధ 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 గారి 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 పప గరి సా పప ద సద సరి సరి గరి గ ప గరి గరి సద పప ద సద సరి సరి గరి గ ప గరి గరి స గ ద ప స గారి సగ రి గ 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
సరి రే రే సరి గరి సద దశ పద సరి గ పగ ప దప గరి స స ద పగ ప దప గరి గ దాస పద సరి గ పద ప్రభాత మంగళ పూజ వేళ. ఇక్కడ ఈ మంత్రస్థాయిలో ఒకటి శృతిలో కొంచెం స్లోగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఒరిజినల్ రెండులో రెండున్నరలో ఉంది కాబట్టి రెండున్నరలో అయితే వాయిస్తో చాలా చక్కగా చెప్పవచ్చు. ఒకటి శృతిలో మంత్రస్థాయిలో కొన్ని స్వరాలు మన వాయిస్కి అంతగా పలకవు, కానీ మరి ఆ స్వరాలు అక్కడ పలకవలసి ఉంటుందన్నమాట. ప్రభాత మంగళ గగద దసదప పూజావేళ పసదసదప నిపద సన్నిధి నిలబడి సారిగా సారిగా సరిగరి నిపద పీఠిక తలనిడి సారిగా సారిగా సరిగరి బిడ్డు పపగరి సద 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 స పపగరి సారిగా పద మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రభాత మంగళ పూజావేళ నిపద సన్నిధి నిలబడి నిపద పీఠిక తలనిడి. ఇక్కడ స్వరాలు మారాయి కాబట్టి చెప్తాను, ఈ రెండు ఇంతకుముందు చెప్పిన స్వరాలు రిపీట్ అవుతున్నాయి. నిపద పీఠిక సారిగా సారిగా తలనిడి గమకం సరిగా గద పస దస నిఖిల జగతి స స స నివాళుడగా సరి సరి సద సగప వేడగా పద పద పగ కొనియాడగా గప పగ పద పగరి పాండురంగ పాండురంగ గా సరి దశ పద ఘన ఘన సుందర గరి గరి సరి సరిగ పద పగ కరుణ రసమందిర గరి గప గరి సారి సరిగా పద స పద ప గరిగా. సెకండ్ బీజం కూడా ఇంచుమించు ఫస్ట్ బీజంలోకి ఉంటుంది కాబట్టి అది మీరు రాయలేదు. ఫస్ట్ బీజం జాగ్రత్తగా ప్లే చేస్తే అది ఆ రెండో బీజం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు రెండో చరణం, రెండో చరణం కూడా ఒకటో చరణంలో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయని ఈ రెండో చరణం కూడా రాశాను. గిరులు చరులు విరులు తరులు గగ గద దద సదప పప సద సద పప నిరతము నీ పాద ధ్యానమే ససరిగ సరిగ సరిగరి నిరతము నీ నామ గానమే ససరిగ సరిగ సరిగరి పపగరి సద 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 స పపగరి సరిగ పద గిరులు జరులు విరులు తరులు గగ గద దద సదప పప సద సద పప నిరతము నీ పాద ధ్యానమే ససరిగ సరిగ సరిగరి నిరతము నీ నామ గానమే ససరిగ సరిగ సరిగ గద పస దస సకల చరాచర సస సస సా సస లోకేశ్వరేశ్వర సరి సరి స దస దప పస దస సకల చరాచర సస సస సా సస లోకేశ్వరేశ్వర సరి సరి స దస దప పాప శ్రీకర పద పద పగ భవగర గప గప దప గరి పాండురంగ పాండురంగ గా సరి దస పద ఘన ఘన సుందర గరి గరి సరి సరిగ పద పగ కరుణ రసమందిర గరి గప గరి సరి సరిగ పద స పద ప గరిగ ఘన ఘన సుందర గరి గరి సరి సరిగ పద పగ పాండురంగ 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 గా గరి రే సాస సారి గా గరి రే సాస సాస. ఇది నాలుగు సార్లు రిపీట్ అవుతుంది. ఇదే స్వరాలు మీరు బాగా రావడానికి ముందు ఓట్లో సాధన చేయండి. ఓట్లు వచ్చిన తర్వాత
మీకు నచ్చిన శృతి 2.5 కానీ 6.5 కానీ 4 కానీ ఏ శృతిలో మీరు చేయాలంటే ఆ శృతిలో ఉదాహరణకి 2.5 అనుకోండి. ఒకటి అయితే సరిగా పదస సదపగరిసా తీసుకోండి. ఒకటి 2.5 అయితే సరిగా పదస సదపగరిసా హరి ఓ హరి ఓ ఇలా అన్నమాట. మీరు ఏ శృతిలో చేయండి ఆ శృతిలో మీరు 4 అయితే సరిగా పదస సదగరిస హరి ఓం ఇలా అన్నమాట. ఆ శృతిలో సరిగా పదస సదపగరిస అనే స్వరాలు మీరు ఎదుకొని సాధన చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో ఒక విశేషం ఏంటంటే ఇందులో నీ మాత్రం ఒక్క లైన్ దగ్గర అన్యస్వరంగా ఉపయోగించడం జరిగింది. ఒక్క దగ్గర ఇంకెక్కడ లేదు. మొత్తం పాటంతో కూడా స్వచ్ఛమైన మోహన్ రాగంలో ఆదినారాయణ గారు ట్యూన్ చేశారు, అద్భుతంగా ట్యూన్ చేశారు. చక్కగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం గాత్రంతో నేర్చుకుందాం, కీబోర్డ్పై నేర్చుకుందాం.